సాక్ష్యం సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను అనుకున్న సినిమా అంటే నేను ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఈ కథ కానీ ఈ కాన్సెప్ట్ కానీ ఇదంతా కూడా, సో ఈరోజు థియేటర్స్లో చూసినప్పుడు వాళ్ళందరూ సేమ్ అదే ఎగ్జైట్మెంట్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొన్ని ఎపిసోడ్స్ మేము డిజైన్ చేసేటప్పుడే ఇది గూస్ బంప్స్ వస్తాయి, జనాలకి దగ్గర నుంచి మంచి అప్లాజ్ వస్తుందని అనుకుంటాం. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అదే ఎపిసోడ్స్కి మాకు ఫీడ్బ్యాక్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్తో చూడటం అంటే అదే, నేను ఆల్రెడీ ఈ సినిమా 2 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. సో నేను చూస్తున్న ఆ సినిమాని ఆడియన్స్తో చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్కి కొన్ని విజిల్స్ అంటే ఒక దోడ్ ఎపిసోడ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అవ్వచ్చు, ఒక కాశీ ఎపిసోడ్ అవ్వచ్చు, మైనింగ్ ఎపిసోడ్ అంటే క్లైమాక్స్, ఒక్కొక్క సినిమాకి ఏదో ఒక ఎపిసోడ్ హైలైట్ అవటం అవుతూ ఉంటుంది జనరల్గా, లేదంటే 2 ఉంటాయి. సో మన సినిమాలో సాక్ష్యం ఏంటంటే చాలా ఎపిసోడ్స్ హైలైటెడ్గా ఉంటాయి. అలాంటి అన్ని ఎపిసోడ్స్ని వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కొంచెం ఆడియన్స్ మైండ్ సెట్కి దగ్గరగా ఉన్నాం మనం, కనెక్టివిటీ చాలా బాగుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ నేను ఈ సినిమా చూసినప్పుడు తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేము చేసేటప్పుడు నేను కొన్ని షార్ట్స్ దగ్గర ఇక్కడ క్లాప్స్ పడతాయి, ఇక్కడ విజువల్స్ పడతాయి, ఇక్కడ అందరూ ఒక రకమైన ఎక్సైట్మెంట్ గురవుతారు, సో ఇక్కడ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ పడదామని చెప్పి మేము డిస్కస్ చేసి మరీ చేసాం. కరెక్ట్గా తను సినిమా అయిపోయిన తర్వాత అసలు ఎక్కడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడే సేమ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది బ్రదర్, అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మనం అనుకున్నట్టే అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం అన్నమాట. అంటే నేను ఈ కథ ఫస్ట్ కథ రాశానండి. అంటే జనరల్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి, రెగ్యులర్గా ఆల్రెడీ ఆడియన్స్ చూసేసిన ఒక కథను మళ్ళీ మళ్ళీ మీకు ఖర్చు పెట్టి ఇంత కోట్లు పెట్టి తీయటం ఎందుకు, వాళ్ళు ఎందుకు చూడాలి మళ్ళీ అదే టికెట్ కొనుక్కుని అనే ఫీలింగ్లో ఉండే ఫస్ట్ పర్సన్ నేను. సో చాలా కొత్తగా సినిమాలు చేయాలి, కొత్త పాయింట్స్ని ట్రై చేయాలనేది చాలాసార్లు ట్రై చేస్తుంటాం. సో కాకపోతే ఏంటంటే అది చాలాసార్లు అనుకోవటం కుదరకపోవటం, ఆ టైంకి మనకు దొరికిన హీరోలు అవ్వచ్చు, మనం అనుకుంటున్న ఎన్విరాన్మెంట్లో అప్పుడు ఏదో వచ్చిన ప్రాజెక్టు అవ్వచ్చు. అలా నేను అనుకున్న మేజర్ కొత్త కథలు చేయకుండానే, కొత్త కథలు చేయకుండా అంటే రొటీన్ కథలు అని కాదు, ఇప్పుడు లౌక్యం సినిమా వచ్చింది. లౌక్యం సినిమా టైంలో ఆల్రెడీ గోపీచంద్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక కథ అనుకుని దానికి నేను చేస్తే బాగుంటుందని అనుకుంటే ఒకసారి చూసి దాంట్లో నాకేం కావాలో మార్పులు చేసుకుని లౌక్యం చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకేదైనా చేద్దాం అనుకున్న టైంలో ఈ లోపల బాలయ్యబాబు పిలిచి మనం 1999 సినిమా మనం చేస్తామని డైరెక్ట్గా చేసేద్దాం అన్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ముందుగా ఒక హీరో కానీ ఒక ఇది కానీ ఫిక్స్ అయిపోయినప్పుడు మన థాట్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో బాలయ్యబాబుకి ఎలాంటి సినిమా అయితే బాగుంటుంది అని ఆయన ఆడియన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యాన్స్ ఏంటి దృష్టిలో పెట్టుకుని మనం డిక్టేటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఆఫ్టర్ డిక్టేటర్ రెడీమేడ్గా ఒక హీరో ఉండి ఇలాంటిది అనే ఫిక్సేషన్ లేకుండా నాకు ఒక చిన్న ఓపెన్ స్పేస్ దొరికింది. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే ముందు కథ రెడీ చేద్దాం, చాలా డిఫరెంట్గా ఏదైనా కట్ చేసి తర్వాత హీరోని ఫిక్స్ అవుదాం అని చెప్పి ముందు కథ రెడీ చేయటం జరిగింది. సో ఆ చేసే ప్రాసెస్లో ఆ కథ అంతా అయిన తర్వాత అసలు కథ మొత్తం అయ్యే వరకు నేను సాయి అని అనుకోలేదు. కథ మొత్తం అయిన తర్వాత యాక్చువల్గా నేను ఫస్ట్ ఇది తమిళ తెలుగు కూడా బైలింగ్వల్ చేద్దామని రకరకాలు ప్రతి డైరెక్టరు ప్రపోజలు స్టార్ట్ అయిన తర్వాత చాలా రకరకాలు అనుకుంటారు. అలాంటి టైంలో సురేష్ గారికి నా దగ్గర కథ ఉందని తెలిసి ఒకసారి పిలిచి కథ అడిగితే అప్పటికి తన జయజానకి నాయక చేస్తున్నాడు. సో సరే బాగా బాడీ అంతా బిల్డ్ చేసి మన కథకు సంబంధించిన అన్ని రకాల ఎలిమెంట్స్ తనలో కనిపించినాయి నాకు, అడ్వెంచరస్గా ఉన్నాడు, యంగ్స్టర్ ఉన్నాడు, బాగుంటుందని చెప్పి నేను చెప్పాను. ఇంకా అనుకోకుండా అతను నా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ క్యారెక్టర్కి తను నిజంగా నేను ఏదైతే ఎక్కువ డిజైన్ చేశానో అవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ కంటే ఇప్పుడు ఫైట్స్ కానీ అవన్నీ చాలా కష్టపడాలి, విపరీతంగా కష్టపడ్డాడు. సో అతని కథలో ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల మనకి ఏదో ఒక మంచి యాప్ట్ హీరోలాగా అనిపించింది. డైలాగ్స్ అంటే ఇప్పుడు కథలోనే ఇన్వాల్వ్ అయ్యి వెళ్తూ ఉండే, ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే డైలాగ్స్ చాలా తక్కువ ఉండేయండి, హీరోకైనా కాదు జనరల్గానే డైలాగ్స్ చాలా తక్కువ ఉండే. అంటే కొన్ని కథల్ని విజువల్ నేరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఈ కథ ఫిక్స్ అయిన తర్వాత ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలి ఆడియన్స్కి అనుకున్నాను. ఆ విజువల్ ట్రీట్ అనేది ఎప్పుడు వస్తుందంటే
డైలాగ్స్ తక్కువ ఉండి మ్యూజిక్కి ఎక్కువ స్పేస్ ఉంచి మనం షార్ట్ డివిజన్ చేస్తే విజువల్ ట్రీట్ ఫీల్ వస్తుంది మనకి. ఆ డైలాగ్స్ని మనం ఎక్కువ పెట్టేస్తుంటే ఓన్లీ డైలాగ్లు తీయవలసి వస్తూ ఉంది. సో మనం ఈ సినిమా డిజైనింగ్లోనే కొంచెం డైలాగ్స్ తక్కువ పెట్టి విజువల్గా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్పేస్ ఉండేలా చేయటం అనేది జరిగింది. అలాగే సాయి కూడా కథలో ఏమి ఉంటే అదేనన్నా ప్రత్యేకంగా ఏదో డైలాగులుగా ఏదో హీరోయిక్ డైలాగులుగా అతను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను అందరూ కథను ఫాలో అయ్యారు. సో కథలో ఎక్కడ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కావాలో అతను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాడు. సో అన్ని రకాలుగా అతనికి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ సరదాగా హీరోయిన్తో ఉన్న సీన్స్ కానీ ఆ పవర్ఫుల్గా హీరోతో విలన్తో మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ అన్నీ కూడా చాలా బాగా తన మాడ్యులేషన్ తన డిక్షన్ అంతా కూడా కొంచెం కేర్ తీసుకుని చేసాము. తను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. సో చాలా బాగా వచ్చింది. లొకేషన్స్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే కథ నేచర్ అని అన్నామో లొకేషన్స్ స్పాన్ పెరిగిపోయింది. అంటే ఒక్కొక్క లొకేషన్ గురించి మనం చాలా దూరం వెళ్ళి చాలా చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. అంటే ఆల్రెడీ మనం రెగ్యులర్గా అందరూ క్యాప్చర్ చేసిన లొకేషన్స్ కాకుండా చాలా కొత్తగా తీయవలసిన పరిస్థితి వచ్చింది. సో అప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క లొకేషన్ కావాలి కాబట్టి నేను మైనింగ్స్కి ఒక హోస్ట్ ప్యాడ్ దగ్గర ఉన్న లొకేషన్స్కి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ మనకి విండ్ మిల్స్కి ఏమో పొల్లాచి వెళ్ళాము. అలాగే మనకి కాశీ ఎపిసోడ్కి ఎలాగో కాశీ వెళ్ళవలసి వచ్చింది. సో క్లైమాక్స్ అన్నింటికి మించి క్లైమాక్స్ ఉండాలి విజువల్స్గా. ఇప్పుడు కూడా ఒక మూవీ రన్నింగ్లో మనం సినిమా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి కొన్ని విజువల్స్ గుర్తు వస్తే అది క్లైమాక్స్లో గుర్తు రావాలి. మళ్ళీ మనం ఫస్ట్ ఎపిసోడ్లో గుర్తు వస్తే క్లైమాక్స్ వీక్ అయిపోద్దని. క్లైమాక్స్కి ఏదైనా ఒక మంచి ఎపిసోడ్ కావాలనుకుంటే దానికి లక్కీగా అదేదో డెస్టినీ లాగా అది మా ఊర్లోనే దొరికింది లొకేషన్. సో నేను ఒక ఎంటీ కాలం అనుకుంటే నాకు టన్నెల్ దొరికింది. సో ఆ టన్నెల్లోనే షూట్ చేయడం జరిగింది ఒకరోజు. అంటే ఈ సినిమాకి ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పాలంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ అండి. అంటే సురేష్ గారు మిసెస్ కానీ అంటే హీరో మదర్ కానీ హీరో కానీ వాళ్ళ బ్రదర్ కానీ అందరూ కూడా ఒక సినిమా చూసిన తర్వాత ఒక విపరీతమైన ఎక్సైట్మెంట్ అయిపోయి ఇంకా ఆవిడ ఆవిడకి ఒక ఒక తన కొడుకుని అలా అంత బిగ్ స్కేల్ ఉన్న ఒక సినిమాలో అలా చూసేటప్పటికి ఆ సినిమా అవగానే వాళ్ళందరూ మాట్లాడుతున్న దానికి ఆవిడ ఒకసారి బరెస్ట్ అవుట్ అయిపోయి నన్ను పట్టుకుని ఓ ఎడిట్ చేసి అసలు చాలా గొప్ప సినిమా ఇచ్చావు మాకు మా సాయికి అని ఆవిడ ఎక్కువ ఎక్సైట్మెంట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీని ఇచ్చిన విషయం. మ్యూజిక్ యాక్చువల్గా ఈ సినిమా నేను ఫస్ట్ అనుకోవటమే మ్యూజికల్ ట్రీట్ అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక్కొక్క యాక్చువల్గా మన మూవీలో ఉంటే డైలాగ్ ఉంటుంది లేకపోతే ఫైట్ ఉంటుంది లేకపోతే సాంగ్ ఉంటుంది. ఈ మూడు లేని పోర్షన్ ఏదైనా ఉందంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మనకి సినిమాలో జనరల్గా ఆ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఏదో చిన్న హీరో ఎవరో నడిచి వస్తున్నప్పుడు బిల్డప్ కోసం లేదంటే మన విలన్ నడిచి వస్తున్నప్పుడు బిల్డప్ కోసం స్పేస్ వదులుతాం తప్పితే అది పెద్ద ఎక్కువ ఉండదు. కానీ ఈ కథ నేను మ్యూజికల్గా ట్రీట్ చేయాలనుకున్నాను. అంటే కథ నేరేషనే మ్యూజికల్గా చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయినప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ ఎపిసోడ్ తీసుకుంటే మనకి ఒక 20 మినిట్స్ ఉంటుంది ఎపిసోడ్ అది. కానీ దాంట్లో ఫైట్ కానీ చిన్న ఫైట్ ఉంటుంది. నెక్స్ట్ డైలాగ్స్ అన్నీ చూసుకుంటే 5-6 మినిట్సే ఉంటుంది. మిగతాదంతా కూడా ఒక ట్రావెల్ అంటే ఒక మ్యూజికల్గా ఒక విజన్ని ముందుకు తీసుకెళ్ళిపోయేది కావాలి. సో ఇలా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను ఈ ప్రాజెక్ట్ అనుకునే టైంకి హర్షవర్ధన్ రామేశ్వర్ ఒక అర్జున్ రెడ్డి అని ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు వెళ్తే. కానీ గెస్ట్ చేయడం చాలా కష్టం. అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఒక మామూలు ఒక మోడర్నైజ్ మూవీకి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నేనేమో ఇంత పెద్ద సెటప్ పెట్టుకున్నావు డివైన్ లుక్ కాశీ ఎపిసోడ్ ఇవన్నీ అసలు అవన్నీ అతను చేస్తాడా లేదా అతనికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అతను ప్రీవియస్ వర్క్ కూడా ఏమీ లేదు మనకి రెఫరెన్స్ 100 డౌట్స్ ఉన్నాయి. సో అప్పుడు నేను అసలు ముందు అసలు అతని దగ్గర టోన్ అంటూ కరెక్ట్గా ఉంటే నేను చేయించుకోగలను అనే ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే నేను ఈ కథని మ్యూజికల్గా ఆల్రెడీ చూసేయటం జరిగింది. మనకి ఎక్కడెక్కడ ఎలాంటి మ్యూజిక్ ఉండాలి ఎక్కడ గూజ్ బంప్స్ వస్తాయి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఆడియన్స్ రేపొద్దు థ్రిల్ ఫీల్ అవుతారు ఇదంతా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల అప్పటికే నేను పంచిపోతాల సాంగ్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఏ ఎపిసోడ్లో పంచిపోతాల సాంగ్ని ఎలా పోస్ట్ చేయాలి అంటే ఎవ్రీథింగ్ నేను డిజైన్ చేసేసుకుని ఉండటం వల్ల తనకి ఆ పంచిపోతాలకు సంబంధించిన సాంగ్ ఏదైనా ఒక మ్యూజిక్ చేయమని చెప్పి నాకు చిన్న ఐడియా ఇచ్చాను. తను ఒక 2-3 రోజులు టైం తీసుకుని ఆ పంచభూతంకి సంబంధించిన ఒక ఇది మ్యూజిక్ ఇచ్చాడు. నాకు ఆ సౌండ్ టోనింగ్ నచ్చింది. నచ్చితే అప్పుడు ఒకసారి డైరెక్షన్ తీసుకుని ప్రొడ్యూసర్స్తో డిస్కస్ చేసి నాకు ఎందుకు ఈ కుర్రాడు నచ్చాడు వెళ్దామని అంటే అక్కడికే కొంచెం పెద్ద స్పాన్ ఉన్న సినిమా రేపు పొద్దుట బీజిఎం ఏదైనా ర్యాంగ్ అయితే ఏమవుతుంది అనే కొంచెం టెన్షన్లు అన్నీ ఉన్నాయి కాదని చెప్పి పంచభూతాల సాంగ్ చేసాం ఫస్ట్. తర్వాత మ్యూజిక్ చేసాం.
చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్కి చాలా స్పేస్ ఇచ్చేసి ఉంచాను. ఏదో రెగ్యులర్గా మనం తీసిచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి కొట్టేయడం కాదు, నేను అసలు ఫిక్స్ అయ్యి అలా బీజిఎం దృష్టిలో పెట్టుకునే మనం సినిమా అంతా డిజైన్ చేసుకున్నాం, సౌండ్ డిజైనింగ్ చేసాం. థండర్స్ ఎక్కడ రావాలి, అసలు థండర్స్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేయకూడదు, ఎవ్రీ రియాక్షన్కి ఇమీడియట్గా థండర్ రావాలి అని ఒక టైమింగ్లో సౌండ్ డిజైనింగ్ తోటి మనం మేకింగ్ చేసాం. సో ఇప్పుడు తను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు, అంటే నేను ఈ సినిమాకి ఎక్కువ టైం స్పెండ్ చేసింది పోస్ట్ ప్రొడక్షన్లో, ఎడిటింగ్ తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అతనితో పాటు కూర్చుని తను ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఏ ఆప్షన్ కలదో ఆ ఆప్షన్ ఇమీడియట్గా కొట్టగలడు. అతను ఒకసారి అడగడం, ఎందుకంటే అతను ఇంత పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇంతకుముందు చేయలేదు కాబట్టి, నాకు మీకు ఎలా కావాలి బ్రో అని అంటే నాకు లేగదోడ వస్తుంది అని అంటే, ఆ లేగదోడ వచ్చినప్పుడు నేను విలేజ్ పర్సన్ అవ్వడం వల్ల ఊరి నుంచి నాకు ప్రతి ఒక్క ఎమోషన్ నాకు తెలుసు కాబట్టి ఇక్కడ క్లాప్స్ పడతాయి, ఈ షాట్లో క్లాప్స్ వస్తాయి, ఇక్కడ మనం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఉండాలి లేపాలి, నెక్స్ట్ ఇది మళ్ళీ కంటిన్యూస్గా వెళ్ళిపోతే మళ్ళీ సేమ్ ఫీలింగ్ అవుతారు, మళ్ళీ ఇక్కడ ఏదో ఇంకొక ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ రావాలి అంటే, అలాగే ఎక్కడ కూడా ఆడియన్స్ ఆ ఉత్కంఠత ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎలా ఉండాలి అనే ఒక ఎక్కువ డిస్కస్ చేసుకుని, ఇంకా మీ ఇద్దరం అయితే డే అండ్ నైట్ అతని రూమ్లోనే అక్కడే పడుకుని అసలు 3-4 డేస్ అయితే అసలు బయట నేను హోటల్కి కూడా రాకుండా చెన్నైలో అతని వర్క్ చేస్తున్న స్టూడియోలోనే పడుకుని అతను మళ్ళీ చేసి చూపించడం నాకు ఎలా కావాలి ఎలా కావాలి అంటే, ఎక్కువ టైం స్పెండ్ చేసి మనస్ఫూర్తిగా నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు చేసిందైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈరోజు అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అని అంటుంటే అతను చాలా తన్మయత్వానికి వెళ్ళిపోయి, అన్న ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల లేకపోతే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇదంతా వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉందని అంటే, నీకు నాకు హ్యాపీగా సినిమాకి బాగుండాలి మనకి, సినిమాకి కావాల్సినట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. అలాగే ఫైనల్ డీటీఎస్ మిక్స్ కూడా, అంటే ఇప్పుడు సౌండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి. థండర్స్ అని అవన్నీ రెయిన్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అవి లూజ్గా వేస్తే బాగోదు కాబట్టి నేను మన చెన్నైలో సింక్ సినిమా అని ఒక టీమ్కి ఇచ్చాను. సో వాళ్ళు ఇది నెక్స్ట్ ఏమో డీటీఎస్ మిక్స్ ఏమో అక్కడ రెహమాన్ గారి స్టూడియోలో ఏఎం స్టూడియోలో చేసాం, అక్కడ కన్నన్ అని ఒక ఆయన చేశారు, అంటే మొత్తం అందరం కలిసి చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసి ఈ సౌండ్ అవుట్పుట్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఈ సినిమాకి ఇంత గ్రాండ్ విజువల్స్ పెట్టి తీయడానికి కానీ ఇంత స్పాన్తో తీయడానికి కానీ హెల్ప్ చేసిన మా ప్రొడ్యూసర్ అభిషేక్ నామ, అతను డెఫినెట్గా ఒక మేకర్ అవుతాడు, ఆల్రెడీ ఈ సినిమాతో ప్రొడ్యూసుకున్నాడు, అంటే కథను నమ్మి ఖర్చు పెట్టి సినిమా తీసుకెళ్ళి చాలా తక్కువ మంది దొరుకుతారు, అలాంటి ప్రొడ్యూసర్లు అతను ఒకడు. అతను ఒక యంగ్ టీమ్ అవ్వటం వల్ల ఏదైనా చెప్పిన ఒక థాట్ రిసీవ్ చేసుకుని చాలా గ్రాండ్గా చేసాం మేము. అలాగే మనకి పూజా హెగ్డే చాలా చాలా హెల్ప్ అయింది, ఈ అమ్మాయి ఆ గ్లామర్గానే సెటప్ అని ఆ అమ్మాయిని మేము చాలా బ్యూటిఫుల్గా కథలో ఇన్వాల్వ్ చేసి వాడుకోవటం వల్ల ఆ అమ్మాయికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే మ్యూజిక్ మన